గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. సో రైతువారి సంప్రదాయంలో ఇవాళ పశువుల్ని పూజించడం, పశువులకి ఇష్టమైన ఆహార పదార్థాలు నివేదించడం, ఇవన్నీ పరిపాటి. బట్ అదర్వైజ్ శూద్ర సంతతి మొత్తానికి ఇది నాన్ వెజిటేరియన్ ఫెస్టివల్. సో ఇవాళ అందరూ చక్కగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం ఉంటారు. అందరికీ మరొకసారి కనుమ శుభాకాంక్షలు. ఈక్విటీ మార్కెట్స్ విషయానికి వస్తే, ఏషియన్ మార్కెట్స్లో కొంత ఇవాళ ఈ మార్నింగ్ మనకు సబ్జ్యూడ్ ట్రెండ్ ఆర్ స్లైట్లీ నెగిటివ్ బయాస్ కూడా కనిపిస్తుంది. వన్ ఆర్ టూ ఇండిసెస్ లైక్ హ్యాంగ్సింగ్ లాంటివి కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిగతా ఇండిసెస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సో యుఎస్ చైనా ఫేజ్ వన్ డీల్ గత రాత్రి సంతకాలు జరిగాయి. సో యుఎస్ చైనా ప్రతినిధుల మధ్య, సో దీంతో చైనా కూడా కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చింది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సంబంధించి. ప్రత్యేకించి ఈ అంశం దగ్గరే ఈ రెండు దేశాల మధ్య ఒక రకమైన అస్పష్టమైన వాతావరణం కనపడుతోంది. సో ఆ అంశానికి సంబంధించి చైనా ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇకపై ట్రేడ్ డీల్ టూ, ఐ మీన్ ఫేజ్ టూ డీల్ మేబీ యాజ్ సూన్ యాజ్ నెక్స్ట్ వీకే సంతకాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లాభాలతోనే క్లోజ్ అయ్యాయి. బట్ ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ప్రస్తుతం అంత ఉత్సాహం కనపట్టలేదు. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే సేమ్ సినారియో, పాజిటివ్ మార్కెట్స్, నెగిటివ్ మ్యాక్రోస్. సో అంటే మార్కెట్స్ అయితే లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ నేను ఇండెక్స్ పరంగా చూస్తే నష్టాలు ఉన్నాయి. బట్ ఇంకా మనం మొదట్లోనే ఈ ఏడాది మొదటి నుంచి అనుకుంటున్నాం, ఇంకెక్కడి నుంచి ఇండెక్స్ ఇది కాదు రోజులు, మిడ్ క్యాప్స్ది టైమ్ ఈజ్ నౌ రైప్ ఫర్ మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్. సో అదే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెలలో ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ జస్ట్ 1.4% పెరిగింది, వేరాజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.3% పెరిగింది, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6% పెరిగింది, 6.1% ఇన్ఫ్యాక్ట్. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ట్రెండ్. సో అందుకనే మనం ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా ఇప్పుడు వాచ్ చేయండి. మనం మాట్లాడుకునే ప్రతి అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. సో మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఈ ఏడాది బిగినింగ్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, జనవరి 1st నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా రెండు మూడు రోజుల ముందు నుంచే 2020 ఈజ్ గోయింగ్ టు బీ ఎన్ ఇయర్ ఫర్ మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ అని. సో క్వాలిటీ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవేవో మిడ్ క్యాప్స్ అనగానే, లేదంటే స్మాల్ క్యాప్స్ అనగానే ఈ జంక్ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయని కాదు, బట్ దేర్ ఆర్ సమ్ క్వాలిటీ స్టాక్స్ విచ్ ఆర్ రియల్లీ క్రియేటింగ్ న్యూ హైస్. లైక్ మనకు గ్యాస్ స్టాక్స్, మనం అనుకున్నవే గ్యాస్ స్టాక్స్లో ఈ ఏడాది ఇంకా మంచి రిటర్న్స్ ఉంటాయి, లాస్ట్ ఇయర్ ఇచ్చిన అవుట్ పర్ఫార్మెన్స్ ధీటుగా అని. సో ఎంజీఎల్ కావచ్చు, ఐజీఎల్ కావచ్చు, గుజరాత్ గ్యాస్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్. అలాగే స్టీల్ స్టాక్స్, సిమెంట్ స్టాక్స్, ఇన్ఫ్రా స్టాక్స్, వీటన్నిటిలోనూ మనకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అండ్ టాటా గ్లోబల్ బెవరేజ్ బీఈఎల్ నేను కూడా అనుకున్నాం మనం, అండ్ క్వాలిటీ పిఎస్యూస్ లైక్ ఎన్టీపీసీ లాంటివి. సో ఇవన్నీ మనకు అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ లాస్ట్ 1 మంత్లో కనుక చూస్తే స్టీల్ స్టాక్స్ హ్యావ్ గివెన్ డీసెంట్ బ్యూటిఫుల్ రిటర్న్స్. సపోజ్ జేఎస్పీఎల్ 30% పెరిగింది, సెయిల్ 27% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 మంత్లో, టాటా స్టీల్ 17%, ఎన్ఎండిసి 15%, వేదాంత 10%. సో ఎందుకు రీజన్ ఏంటంటే ఇదేదో ఊరికే మిడ్ క్యాప్స్ పెరగాలి కదా, ఏదో ఒకటి కొనాలి కదా అన్నట్లు కాదు. వై దిస్ ఈస్ గోయింగ్ అప్ అంటే గ్లోబల్లీ స్టీల్ ప్రైసెస్ పెరిగాయి. లాస్ట్ రీసెంట్ లోస్ నుంచి కనుక మనం చూస్తే 15% గ్లోబల్లీ స్టీల్ ప్రైసెస్ పెరిగాయి, అలాగే లోకల్గా కూడా మనకు స్టీల్ ప్రైసెస్ పెరిగాయి. అందుకనే ఈ స్టాక్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. సో స్టీల్, ఎలక్ట్రిసిటీ వంటి కమాడిటీస్లో కనుక మనం కమాడిటీ ప్లేలో కనుక మనం ఒక ట్రాక్షన్ చూస్తున్నాము అంటే దట్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఫర్ దట్ గ్రీన్ షూట్స్ ఆర్ దేర్, అంటే ఎకానమీలో ఒక రివైవల్ అనేది ప్రారంభమైంది అనే దానికి ఇది సంకేతం. అలాగే సిమెంట్ స్టాక్స్, మనకు ఓరియంట్ సిమెంట్ లాంటి స్టాక్లో 24% రిటర్న్ వచ్చింది ఇయర్లో ఇప్పటిదాకా. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా 24% రిటర్న్ వచ్చింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 45% రిటర్న్. సో స్పష్టంగా ఒక లార్జ్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ అండ్ మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్న అంశం. దీన్ని మన దృష్టిలో ఉంచుకొని మన ట్రేడింగ్ పొజిషన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ కావచ్చు క్రియేట్ చేసుకోవాలి. సో కనీసం బడ్జెట్ వరకు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది. బడ్జెట్ కనుక ఏమాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా కూడా బడ్జెట్ తర్వాత కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో గో సెలెక్ట్ ఒక డజన్ స్టాక్స్, మనం ప్రతిరోజు అనుకుంటుంది కనీసం ఒక 10 నుంచి 12 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ప్రతి డిప్స్లోనూ బయింగ్ కనుక చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో మనం
ఆ పోర్ట్ఫోలియో నుంచి మంచి రిటర్న్ సంపాదించుకున్నాం. గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. లెట్ అస్ అలొకేట్ ఫ్రెష్ మనీ టు ఈక్విటీస్ నౌ. అక్కడ నుంచి మళ్ళీ గతంలో ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే రాబట్టుకోవాలనుకుంటాం కదా, అటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ బడ్జెట్లో ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కనుక ఏమాత్రం పూర్తిగా తీసేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనపట్లేదు. బట్ స్టిల్ ఒకవేళ ఇప్పుడున్న 1 ఇయర్ టైం ఫ్రేమ్ని 2 ఇయర్స్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్ సెంటిమెంటల్లీ. ఇప్పుడు 1 ఇయర్ది 2 ఇయర్స్ చేస్తే మనకేమొస్తుంది పెద్దగానే అనిపించవచ్చు, బట్ మార్కెట్ సెంటిమెంట్లో మాత్రం పాజిటివ్గా ఒక చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే గవర్నమెంట్కి ఈ 1 ఇయర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధించిన తర్వాత వచ్చిన రెవెన్యూ మినిస్క్యూల్, గవర్నమెంట్ ఖజానాకే అది అసలు ఏమాత్రం ఫరక్ పడదు. అటువంటి రెవెన్యూస్ వస్తున్నప్పుడు దాన్ని అలాగ కొనసాగించడంలో అర్థం లేదని ప్రభుత్వం అర్థం చేసుకుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో కూడా మెయిన్ స్టోరీ అదే. సో ప్రాబబ్లీ ఎల్టీసీజీలో చేంజ్ చేస్తే మార్కెట్ సెంటిమెంట్లో ఒక ధోరణిలో ఒక మార్పు వస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఉపయోగం కలుగుతుంది. ఏంటి అంటే ఈ ఎల్టీసీజీ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ చేస్తే వచ్చే సెంటిమెంటల్ చేంజ్ వల్ల ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, రేపు రాబోయే రోజుల్లో బీపీసీఎల్ కావచ్చు మరొక కంపెనీ కావచ్చు, ప్రభుత్వం సీరియస్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి దానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఇఫ్ దే కెన్ రియల్లీ ట్వీక్ ది రూల్స్ ఆఫ్ ఎల్టీసీజీ. లెట్ అస్ సీ మార్కెట్ ధోరణి గురించి మన ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఏమిటి టెక్నికల్లీ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి, బట్ అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో మాత్రం ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం గమనిస్తున్నాం, క్వాలిటీ స్టాక్స్ ఎస్పెషల్లీ. సో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఎటువంటి మిడ్ క్యాప్ ఐడియాస్ని మీరు సజెస్ట్ చేస్తారు? యా ప్రాబ్లీ ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు యూ షుడ్ హ్యావ్ సమ్ స్టాక్ సెలెక్షన్ అండి. సో యా ఇండివిజువల్ రిస్క్ క్యాపిటేట్ని బట్టి ఐ థింక్ ఆ స్టాక్ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. డెఫినెట్లీ నాట్ మోర్ దాన్ 7 or 8. సో మనం స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలంటే కనుక టోటలీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రివైవల్ ఎంత వస్తుంది అండ్ అది ఏ మూవింగ్ యావరేజ్ అబౌట్ ఎడ్ అవుతున్నాయి. సో అది మనం ఫస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై అండి. సో 200-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ఎడ్ అవుతుంది అంటే కనుక దట్స్ ద విన్నర్ అని అనుకోవచ్చు మనం. సో డెఫినెట్లీ అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఇన్స్టాన్స్ మనం చూస్తే కనుక అవంతి ఫీడ్ అరౌండ్ 235 దాకా రావటం చూసాం మనం. అరౌండ్ 430-440 దగ్గర అది 200-day మూవింగ్ యావరేజ్ చేంజ్ అయినాక వి థాట్ ఐ థింక్ ఇక్కడ నుంచి స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ అనేది కూడా సజెస్ట్ చేసాం ప్రాబ్లీ 2 మంత్స్ బ్యాక్. సో ఈరోజు చూస్తే కనుక 700 రూపీస్ ఉంది. సో అవంతి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 6 మంత్స్ హై బ్రీచ్ అయింది, విచ్ ఇస్ 670. సో ఈ స్టాక్లో దెర్ ఇస్ మోర్ స్ట్రెంగ్త్ అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ 230 నుంచి 700 పెరిగినాక మేబీ సమ్ కరెక్షన్ ఆర్ రిట్రేస్మెంట్స్ ఉంటాయి. సో ఐ థింక్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్, ఇమీడియట్లీ కొనమని కాదు. సో ఏమాత్రం 5-10% కరెక్షన్ వస్తే కనుక ఆ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ యాజ్ లో యాజ్ అరౌండ్ 480-500 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ స్టేజ్లో స్టాప్ లాస్ దూరం ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ మేబీ వెయిట్ ఫర్ స్టీపర్ కరెక్షన్స్ అండ్ బై. సిమిలర్లీ రెయిన్ ఇండస్ట్రీస్, ఐ థింక్ గత కొంతకాలంగా మనకి ఒక్క క్వశ్చన్ కూడా రావట్లేదు రెయిన్ మీద లాస్ట్ 2 మంత్స్ నుంచి. సో ఈ స్టాక్ కనుక చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో 107 అనేది 200-day మూవింగ్ యావరేజ్ అండ్ మల్టీ మంత్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ 114. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఇమీడియట్లీ 147 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఈ స్టాక్ని కూడా డిప్స్లో మనం తీసుకోవాలి అండ్ డెఫినెట్గా 102 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇది 140కి వెళ్ళి మళ్ళీ 97 దాకా రావటం చూసాం. సో ఇలా మనం వీ షుడ్ చూస్ స్టాక్స్ అండి, 4 or 5 stocks ఆర్ మేబీ 10 stocks. బట్ ఫస్ట్ ప్రయారిటీస్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవ్వాలి ఆఫ్టర్ స్టీపర్ కరెక్షన్స్. అండ్ అఫ్ కోర్స్ మనం సెకండ్ స్టాక్స్ ఏ కేటగిరీ చెప్తామంటే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని వీ షుడ్ గో లాంగ్ అని. అఫ్ కోర్స్ ఆ గోలో మనకి దీపక్ నైట్రేట్ కానీ, టాటా గ్లోబల్ కానీ, లేదంటే నౌకరీ ఇలాంటివన్నీ కూడా మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నామండి. సో ఇలాంటి స్టాక్స్ కొద్దిగా రిస్క్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ స్టీపర్ కరెక్షన్స్లో తీసుకోవాలి. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి నిన్న ఒక డోజీ ప్యాటర్న్ చూసాం, గ్రేవ్స్టోన్ డోజీ అంటాం. అంటే నిన్న ఏమైందంటే బేర్స్ చాలా లోగా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు నిఫ్టీని, బట్ బుల్స్ లాస్ట్లో కోపప్ చేయగలిగారు. బట్ ఇలాంటి సిగ్నల్స్ టాప్ లో వస్తే ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అండి. ఎనఫ్ సిగ్నల్స్ వస్తున్నాయి మనకి మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కువ పెరగదు, ప్రాబ్లీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో ఈ స్టేజ్లో లాంగ్ పొజిషన్స్ క్లియర్లీ అవాయిడ్ చేయాలి నిఫ్టీలో. అఫ్ కోర్స్ 150-200 పాయింట్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది, బట్ ఐ థింక్ ఈవెన్ ఈక్వల్లీ కింద కూడా ఉంది కాబట్టి. సో నా ఉద్దేశంలో 12,194 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది నిఫ్టీకి, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 150-160 పాయింట్స్. సో అక్కడికి వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయాలి. అండ్ మనం పదే పదే చూస్తున్నాం సెక్టోరియల్ రొటేషన్లో మనకి ఇండిసీస్ కానీ సెక్టర్స్ కానీ పెరుగుతాం చూస్తున్నాం. సో ఈ కోలో బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తుంది ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో ఐ థింక్ దట్స్ ద ఇండిసీస్ టు గో లాంగ్. సో మనకు ఆల్రెడీ గ్యాప్ అనేది ఫిల్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో, ఫస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఫిల్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి.
ఐ థింక్ నా ఉద్దేశంలో ఒక 200-250 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ రావచ్చు, అంతకుమించి ఎక్కువ కనపడలేదు. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ మనం చూస్తే కనుక చాలా ఎక్కువ ఉంది, రిస్క్ ఈజ్ లో అండ్ రివార్డ్ ఈజ్ మోర్. సో 31,451 అనేది గ్యాప్ ఫిల్లింగ్ ఫార్మేషన్ ఉంటుంది. సో నిన్న 670 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ 2-300 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. 31,300 కింద స్టాప్ లాస్ అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 32,600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఓ 300 పాయింట్స్ పడితే కనుక 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ యాజ్ హై యాజ్ 1000 పాయింట్స్ రివార్డ్ అనేది మనకు ఉంటుంది. ఓకే, అలాగే ఎనలిస్ట్ కుటుంబరావు గారు కూడా మనకు విజయవాడ నుంచి టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఆయనతో కొన్ని నిమిషాలు మాట్లాడి బ్రేక్ తీసుకుని మళ్ళీ కాల్ కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి మీరు సంక్రాంతి కనుమ అక్కడ రాజధాని ప్రాంతంలో సెలబ్రేషన్స్ లేవంటున్నారు, మీరు మాత్రం అదే ప్రాంతంలో ఉన్నారు? మేము సెలబ్రేషన్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలో ఇవన్నీ చూస్తే చాలా చలించిపోయాను. నిన్న కూడా నేను చూశాను నేను. కాబట్టి డెఫినెట్లీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ లీగల్లీ కానీ అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ చేద్దాం, చేయడానికి అటెంప్ట్ చేద్దామని ఇక్కడ ఉన్నాను. రైట్ అండి. సో ఎనీవే మనం మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ లో మాత్రం సంక్రాంతి వచ్చేసింది, ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ క్యాప్స్ లో. సో మనం అనుకున్న థీమ్స్ ఏవైతే జనవరి అంటే న్యూ ఇయర్ రోజు అనుకున్న థీమ్స్ అన్నీ కూడా చక్కగా ప్లే అవుతున్నాయి. మీరు ఇచ్చిన రికమెండేషన్స్ కావచ్చు, మనం అందరం కామన్గా డిస్కస్ చేసుకున్న టాపిక్స్ కావచ్చు, ఆ థీమే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ప్లే అవుతుంది. ఏమిటి మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ఏదైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం, లేకపోతే ఈ ర్యాలీ ఏదైనా ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఫిజిల్ అవుట్ అయితే కాదండి, బట్ ఏంటంటే ఇంటరిమ్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే కొన్ని స్టాక్స్ లో చాలా షార్ప్ రన్అప్ వచ్చేసి 52 వీక్ హైస్ ఎట్లా వెళ్తున్నాయో కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వెరీ పాజిటివ్ థింగ్ నిన్న ఏంటంటే కనుక బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి ఇంప్రూవ్ అయ్యి నెగిటివ్ లో క్లోజ్ అయినా సరే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కనుక 0.6% మిడ్ క్యాప్ ఇండెక్స్, 1% పైగా అనమాట స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పెరగటం చూసాం. అంటే బ్రాడర్ మార్కెట్ లో బయింగ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ డిప్ లో వస్తుంది. ఎవ్రీ డిప్ లో బ్రాడర్ మార్కెట్ లో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ సైన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే యూజువల్లీ అట్లా డిప్స్ లో ఈ బ్రాడర్ మార్కెట్ బయింగ్ వస్తే కనుక అది స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట ట్రెండ్ మొత్తానికి కూడా. కాబట్టి ఇంటర్మీడియట్ కరెక్షన్స్ అయ్యున్నా సరే కనుక క్వాలిటీ స్టాక్స్ అన్నిటిని బై చేయమని చెప్పేసి చెప్తాను. ఏమి కంగారు పడి అమ్మాల్సిన అవసరం లేదండి. చాలా వరకు క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఇప్పుడు 52 వీక్ హైస్ ఇక్కడ నుంచి కూడా అనదర్ 50-60% గెయిన్స్ ఈజీగా నెక్స్ట్ 6-9 మంత్స్ లో ఇచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే డెఫినెట్లీ ముందు నుంచి ఒక చిన్న వార్నింగ్ అయితే చెప్తున్నాం, హోప్ ర్యాలీ అనేది అయితే ఇది అంటున్నాము. బడ్జెట్ విల్ బి ది క్రిటికల్ పాయింట్ అనమాట. వన్స్ బడ్జెట్ స్పీడ్ బ్రేకర్ అంటూ అయిపోతే కనుక మేబీ ఆ కరెక్షన్ అప్పుడు ఏదన్నా వస్తే కూడా ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. వన్స్ ఆ బడ్జెట్ స్పీడ్ బ్రేకర్ అయిపోతే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇంకా బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆల్రెడీ మనం రికమెండ్ చేసిన స్టాక్స్ గాన్ అప్ బై నియర్లీ 30-45% ఆల్రెడీ ఇది ఈ షార్ట్ టర్మ్ లోనే అనమాట. బట్ స్టిల్ ఏంటంటే హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఏమన్నా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలంటే అవసరం ఉంటేనే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కానీ, బట్ అదర్వైజ్ హోల్డ్ అంటాను. థీమ్స్ లో ఒక థీమ్ బాగా ఎమర్జ్ అవుతుందండి స్లోగా, క్వైట్ గా రియల్ ఎస్టేట్ స్టాక్స్ కంటిన్యూస్ గా ఫర్మ్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. లైక్ అనంతరాజ్ అవునండి, బ్రిగేడ్ అవునండి, డిఎల్ఎఫ్ అవునండి, ఇవన్నీ కూడా 52 వీక్ హైస్ కి వస్తున్నాయి. ఈవెన్ ప్రెస్టీజ్ లో కూడా బయింగ్ అనిపించిందన్న. కాబట్టి డిక్లైన్స్ లో కాస్త రియాలిటీ స్టాక్స్ ఎస్పెషల్లీ డెట్ తక్కువ ఉన్న స్టాక్స్ అనమాట బై చేయమని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను. ఓకే అండి. సో నిన్న కూడా యాక్చువల్ గా మీ పరోక్షంలో కూడా మిమ్మల్ని స్తుతించడం జరిగింది టాటా గ్లోబల్ వేరేజ్ సంబంధించి. సో దాట్స్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్టాక్స్ అండ్ ఇట్ హాస్ గివెన్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. టిఎస్ఎన్ మూర్తి కాకినాడ నుంచి ఒక మెయిల్ పంపించారు. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఐపీఓ గురించి ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీన్ని సిన్ స్టాక్ అన్న పదాన్ని వాడారు. దయచేసి సిన్ స్టాక్ అంటే ఏంటో వివరించండి. ఏం లేదండి, పెద్ద సిన్ వీళ్ళు చేసే సిన్ అంటే పాపం ఏంటో ఏం లేదు. ఇప్పుడు ఐటీసీ ఉంది, ఇట్స్ ఎ సిగరెట్ కంపెనీ. సో సమ్ పీపుల్ టర్మ్ ఇట్ యాజ్ ఎ సిన్ స్టాక్. అలాగే యునైటెడ్ స్పిరిట్స్,
మద్యపానం సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, దే విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ సిన్ స్టాక్. అలాగే క్రెడిట్ కార్డ్స్, కొంతమందికి ఇష్టం ఉండదు క్రెడిట్ కార్డ్స్ వాడటం, క్రెడిట్ కార్డ్స్ కల్చరే ఇష్టం ఉండదు. సో క్రెడిట్ కార్డ్స్ని ఎంకరేజ్ చేయొద్దు అనేది చాలామంది ఉద్దేశం. సో అది అందుకని దాన్ని ఆయన సిన్ స్టాక్ అని ఉంటారు, అంతకంటే వేరే రీజన్ ఏం లేదు. సో దట్స్ వాట్ దే మీన్ వెన్ దే కాల్ ఇట్ యాజ్ ఎ సిన్ స్టాక్. అలా చాలా స్టాక్స్, లిక్కర్ కంపెనీస్ని, టొబాకో కంపెనీస్ని, అలాగే డెల్టా కార్ప్ ఒక క్యాసినో కంపెనీ. సో ఇట్స్ ఎ సిన్ స్టాక్ అంటారు కొంతమంది ఉద్దేశం, అందరికీ కాదు అది సిన్. వాటిని లవ్ చేసేవాళ్ళు, ఫేవరెట్స్గా ట్రీట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాలర్స్ లైన్ ఉన్నారు. అశోక్ వరంగల్ నుంచి, హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. హ్యాపీ సంక్రాంతి సార్. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి, కనుమ శుభాకాంక్షలు. సార్ ఒకటి మీరు ఇచ్చినట్టు నేను ఫాలో అవుతున్నా సార్, రాజేంద్ర గారు మీరు ఇచ్చినట్టు. వెరీ గుడ్. ఓకే, మీ అయితే మీ నాకు రియల్ నిపాన్, జిఏ హౌసింగ్ ఫైనాన్స్, డెల్టా సార్, మదర్ సింగ్ గీసింగ్ సార్, జేసీ హౌసింగ్, రిలయన్స్ నిపాన్ వచ్చేసి 332లో ఉన్నాయి. ఓకే, డెల్టా స్టాక్ వచ్చేసి 189 రైట్. ఇంకోటి వచ్చేసి జిఏ హౌసింగ్ ఫైనాన్స్ సార్, అది 153లో ఉన్నాయి. ఓకే, సో ఏంటి ఇవి హోల్డ్ చేయొచ్చు? మదర్ సెన్సింగ్ వచ్చేసి 135లో ఉన్నాయి. ఇవన్నీ ఏ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి కొంచెం. రైట్, ఒక రెండు స్టాక్స్ గురించి మాట్లాడదాం, అన్ని నాలుగు కవర్ చేయడం కష్టం. డెల్టా కార్, రిలయన్స్ నిపాన్. యా, రిలయన్స్ నిపాన్ ఐ థింక్ యూ షుడ్ నాట్ సెల్ అండి ఆ స్టాక్ని. ఐ థింక్ మీడియం టు లాంగ్ టర్మ్ యూ షుడ్ హోల్డ్ ఆన్. సో అన్లెస్ యూ రిక్వైర్ మనీ, అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ ద స్టాక్ ఫర్ సెల్లింగ్. అండ్ డెల్టా కార్ప్ చూస్తే కనుక దాని రేంజ్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ మీరు కొన్న ప్రైస్ అండి, 180 నుంచి 230 మధ్యలో ఉంది. సో ఐ థింక్ 195-199 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో మీకున్న కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ 220-230 దగ్గర ఎగ్జిట్ పాయింట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ మదర్సన్ సుమి నా ఉద్దేశంలో 147 నుంచి 170 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ఆ రేంజ్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 92 నుంచి 147-150 దాకా పెరగటం చూసాం. ఓకే అండి. సో అలాగే కుటుంబంలో వారు ఏదైనా జిఏసీ హౌసింగ్ గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? లేదండి, యాజ్ ఆఫ్ నో మాత్రం మేజర్ మూవ్ అందులో ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇదివరకట్లాగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కొత్త ఇన్వెస్టర్స్ కూడా రావడం కొంచెం డిఫికల్ట్ కనిపిస్తోంది ఇప్పుడున్న కరెంట్ సినారియోలో అనమాట. ఎందుకంటే నిన్న కూడా ఒక న్యూస్ చూసాం, క్యాన్ ఫైనాన్స్ లో ఏదైతే స్టేక్ చేయాలి అనుకున్నారో అది డిఫర్ అయిపోవటం అట్లా. కాబట్టి యాజ్ ఆఫ్ నో నథింగ్ స్పెక్టాక్యులర్ కెన్ హ్యాపెన్ ఇన్ జిఐసి హౌసింగ్ అండ్ ఎక్సెప్ట్ ఆవాస్. ఆ స్పేస్ లో మనకు హెచ్డిఎఫ్సి అండ్ ఆవాస్ ఆవాస్ నా ఫేవరెట్ అండి. అందులో ఆవాస్ ఇక్కడ నుంచి కూడా నేను అనుకోవటం అనదర్ 500-600 రూపీస్ రిటర్న్ ఊరికి ఇస్తుందండి అనదర్ 5-6 మంత్స్ లో. రైట్. గుంటూరు నుంచి ఉదయ్ లైన్ లో ఉన్నారు, హలో. హలో సార్, అదాని గ్రీన్ ఈ తీసుకోవచ్చండి, అదాని గ్రీన్ ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ లో. ఇంకోటి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండి. సో ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్స్ ఇవి. అదానిలో అయితే నిన్న మనం కొంత కరెక్షన్ చూసాం, ఇక్కడ నుంచి ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ అదాని గ్రీన్ మీకు లాస్ట్ 5 డేస్ నుంచి డౌన్వర్డ్ సర్క్యూట్ ఉన్నట్టుందండి. రీజన్ ఏంటంటే ఇది లాస్ట్ 3-4 మంత్స్ చూస్తే 55 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 243 పెరిగిందండి. సో డౌన్వర్డ్ స్లోప్లో ఉంది స్టాక్ డెఫినెట్లీ. 243 నుంచి ఆల్మోస్ట్ 189 దాకా కరెక్ట్ అవటం చేసి దీనికి ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయి. కరెక్ట్. సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిస్క్ అప్టైట్ ఇలాంటి స్టాక్స్ని మీరు ట్రేడ్ చేయాలండి. ఎందుకంటే 5 times 4 మంత్స్లో పెరిగిన స్టాక్ని కొన్ని స్టాప్ లాస్ పెట్టాలంటే యూ షుడ్ హ్యావ్ వెరీ గట్స్ అనమాట. సో ఇన్ కేస్ యూఆర్ ఎ వెరీ బిగ్ రిస్క్ టేకర్, ప్రాబ్లీ 149 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. మేబీ 170-160 దగ్గర ఎంట్రీ పాయింట్ ఉంటుంది. బట్ ఇలాంటి స్టాక్స్ ఒక 10-15 డేస్ డౌన్వర్డ్ సర్క్యూట్ పడిన ఆశ్చర్యం లేదు. సో ఈ స్టేజ్లో అవాయిడ్ చేయండి. మేబీ 140 or 150 దగ్గర మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు విత్ అబౌట్ 10% యాజ్ స్టాప్ లాస్. కరెక్ట్. అంత మించి పెద్ద యా దిస్ 100% మార్జిన్ కాబట్టి పార్టిసిపేషన్ తొందరగా ఉండదు. బట్ ఇట్స్ అ వెరీ రిస్కీ బెట్ నా ఉద్దేశంలో. అండ్ సెకండ్ థింగ్, ఐబీ రియల్ ఎస్టేట్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1-2 మంత్స్లో చూస్తే కనుక 55 నుంచి ఆల్మోస్ట్ 99-100 రూపీస్ డబల్ అవుట్ అని చేసాం. సో నా ఉద్దేశంలో బ్రేక్అవుట్ అయితే వచ్చింది చార్ట్స్లో, 80 రూపీస్ దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది. సో ఎనీ స్టాక్ డబల్ అయినాక ఒక 30% రిట్రేస్ అవుతుందండి. ప్రాబ్లీ కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. మేబీ అరౌండ్ 80-85 మధ్యలో మీరు లాంగ్ పొజిషన్స్ ఐబీ రియల్ ఎస్టేట్లో తీసుకోవచ్చు. శివ కౌశిక్ అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎల్ఎన్టీ హోల్డ్ చేస్తున్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తానండి. రెండు స్టాక్స్ కూడా బాగున్నాయి. కేఎన్ఆర్ కూడా ఈస్ గివింగ్ డీసెంట్ రిజల్ట్స్ అయితే చూపించారు, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఎల్ఎన్టీ ఎనీవే ఆల్వేస్ బై ఆన్ డిప్ స్టాక్ అండి, అది ఇట్స్ స్టాక్ విచ్ యూ కెన్ హోల్డ్ ఫర్ ఎవర్. సో విజయ పద్మ కూడా ఇదే సమాధానం, ఎల్ఎన్టీ గురించి అడిగారు, వర్తిస్తుంది. తర్వాత తోట వెంకటేశ్వరరావు,
తెనాల నుంచి అడుగుతున్నారు. జేబీఎం ఆటో 452లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చు ఇక్కడ? యా, స్టాక్ అయితే కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్లో ఉందండి. ఐ థింక్ నా ఉద్దేశంలో మీకు ఆల్రెడీ ఇట్ హాస్ కమ్ టు 135 అండ్ ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ ఇస్ నియర్ టు ద హై. సో కరెంట్లీ 280 అరౌండ్ ఉంది జేబీఎం ఆటో. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్ నౌ, ప్రాబ్లీ ఇంకో 1-2 ఇయర్స్లో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సురేష్ రెడ్డి లాస్ట్ 1 ఇయర్గా 780 నుంచి హోల్డ్ చేస్తున్నారట అవంతి ఫీడ్స్. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? కుటుంబంలో ఏం జరుగుతుంది అవంతి ఫీడ్స్లో? ఈ మధ్య బాగా పెరుగుతుంది ఇంకా. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైతే ఇందాక మన రాజేందర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారో అట్లా వర్స్ట్ అయితే అయిపోయింది దానికి స్టాక్ అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఎందుకంటే మీరు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక చాలా వరకు ఈ రిజల్ట్ ఇవ్వగలరా అనుకున్నారు, కానీ కంపెనీ వాస్ ఏబుల్ టు గివ్ డీసెంట్ ప్రాఫిట్ అనమాట. టాప్ లైన్ కాస్త తగ్గినా సరే 832 crores కేమో, నెట్ ప్రాఫిట్ మాత్రం దాదాపు 105 crores వచ్చింది. మధ్యలో కాస్త ఐటీ రేట్స్ ఆ కన్సర్న్ అని చెప్పేసి స్టాక్ వీకెన్ అవటం చూసాం. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ టచ్ అవుతుంది స్టాక్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా. నేను అనుకోవటం అనదర్ 250-300 rupees అంటే మేబీ 4 figure కి వెళ్ళే పాసిబిలిటీ క్లియర్ గా కనిపిస్తుందండి. వర్స్ట్ అయిపోయింది, హోల్డ్ చేయమంటాను. వినయ్ ప్రసాద్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు. దీన్ని లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, సో మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీ కాబట్టి వీళ్ళు తీసుకోవచ్చా వెస్ట్ లైఫ్? యా, ఐ థింక్ ఈ స్టాక్ కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుందండి ఈ టైంలో. లాస్ట్ 7 మంత్స్గా దీన్ని చూస్తే కనుక 260 నుంచి ఆల్మోస్ట్ 403 హై వెళ్ళటం చూసాం, అండ్ అరౌండ్ 380 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్, మీకు హార్డ్లీ 1.5-2 lakhs పర్ డే ట్రేడ్ అవుతాయి. సో డిప్స్లో కొనమని సజెస్ట్ చేస్తానండి. నా ఉద్దేశంలో 338 నుంచి 319 మధ్యలోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఎనీ టైం మార్కెట్స్ పడ్డప్పుడు డిప్స్ వస్తే వాచ్లో పెట్టుకొని అక్కడ కొంటే ఐ థింక్ బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎలా అయితే జూబిలెంట్ ఫుడ్స్ డామినెన్స్ రిప్రజెంట్ చేస్తుందో, అలాగే డంకిన్ డోనట్స్ రిప్రజెంట్ చేస్తుందో, వెస్ట్ లైఫ్ కూడా అలాగే మెక్డొనాల్డ్స్ మెక్డీని రిప్రజెంట్ చేసే సంస్థ ఇండియాకి సంబంధించి. సో థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.